సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి। మైనారిటీ ప్రెసిడెంట్ గారు ముజాహిద్ గారికి, సూర్యం గారికి, ప్రభాకర్ గారికి మరియు వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా
మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరియు రోడ్ వెడల్పులో భాగంగా అభివృద్ధి పనులలో, ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు చాలా వరకు ఇక్కడ మెయిన్ రోడ్ చౌరస్తా దగ్గర కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆ విస్తరణలో భాగంగానే కొంత డ్రైన్ కూడా, పాత డ్రైన్, దానికి సంబంధించి కొంత రిపేర్ కూడా చేయవలసిన అవసరం ఉంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ తరఫు నుంచి 4 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు కొత్త డ్రైన్కి డాక్టర్ సంజయన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ముందు నుంచి కూడా మున్సిపల్ వ్యవస్థను సమీకృతం చేసే దిశగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వినూత్నంగా కూడా చేపట్టడం జరిగింది. మరి దాని దిశగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి వారి వారధులుగా కూడా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారు కూడా ముందు నుంచి ప్రజల అవసరాలను దగ్గరగా చూస్తున్న వ్యక్తి. మరి వారికి ఏమేమి కావాలో ఆ సౌకర్యాల కల్పనతో పాటుగా మరి జగిత్యాల పట్టణం ముందు నుంచి కూడా చాలామందికి తెలిసిందే సిటీ ఆఫ్ ఫోర్ పాయింట్స్గా కూడా ప్రాముఖ్యత చెందింది. మరి ఆ 4 పాయింట్స్ని మనం అందరం చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఇంతవరకు ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు ఆ 4 పాయింట్స్ గురించి. 4 చెరువులు ఏవైతే ఉన్నాయో, చింతగుంట చెరువు, కండ్లపల్లి చెరువు మరియు మోత చెరువు, ముప్పాల చెరువు గురించి. మరి సంజయన్న గారు వచ్చిన తర్వాతనే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన చింతగుంట చెరువు, మరి చాలామంది అటు సైడ్ వెళ్తూ ఉంటారు వాకింగ్ కానీ దానికని, అది ఇప్పుడు వెళ్తున్నారు. మరి అది అభివృద్ధి జరిగిన తర్వాత ఇంతకుముందు దుర్వాసనకు మాత్రమే అది కేంద్రంగా ఉండేది. మరి సంజయన్న గారు వచ్చిన తర్వాత మినీ ట్యాంక్ బండ్ లాగా తయారైపోయి అక్కడ ఇప్పుడు బతుకమ్మ ఘాట్స్ కూడా ఉన్నాయి. అలాగే మరి సంజయన్న గారి సూచనల మేరకు అక్కడ ఒక పార్క్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది 25 లక్షల రూపాయల వ్యయంతో. మరి దానికోసం అక్కడ ఒకటి, మరి చాలామంది అక్కడికి వాకింగ్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఒక ఓపెన్ జిమ్ కూడా చేయండి అని వారి సూచనలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వారి సూచనల మేరకు అది కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి ఒకవైపు చూస్తే మోత చెరువు, మొన్ననే రీసెంట్గా సంజయన్న గారు కండ్లపల్లి చెరువును కూడా పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా బతుకమ్మ ఘాట్స్తో చక్కగా ప్రజలకు రెడీ అయిపోయి ఉన్నాయి. మరి పట్టణంలోని ప్రతి ఒక్క విషయాన్ని కూడా సునిశ్చిత దృష్టితో పరిశీలిస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి ఒక్క విషయం కూడా వారి దగ్గర నుంచి సూచనల మేరకి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నాము, మున్సిపల్ తరఫున రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మాకు ఇది కావాలని గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి వారందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా మేము చేస్తున్నాం కార్యక్రమాలు, కానీ వాటిని పరిశుభ్రతంగా మెయింటైన్ చేయడం మాత్రం మీ మీదే ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమం విజయవంతం కావాలన్నా కూడా మీ భాగస్వామ్యం కావాలి. దయచేసి ప్రజలందరూ కూడా మీకు చెత్త డస్ట్బిన్లు ఇచ్చామో వాటిని వినియోగించండి. మరీ ముఖ్యంగా మా వ్యాపార సోదరులు, మరి వేరే ఇంటెన్షన్ ఏం లేదండి, అన్నదా భావించకండి, దయచేసి చెత్తను బయట పడేయకండి. మా మున్సిపల్ వెహికల్ వస్తుంది, మరి వ్యాపారస్తుల కోసం కమర్షియల్ ట్రాక్టర్ని కూడా పెట్టాము చెత్త కలెక్షన్ కోసం, దానికే ఇవ్వండి, బయట మాత్రం పడేయకండి. మరి మన హౌస్ హోల్డ్ తరపు నుంచి కూడా డ్రైన్లో పడేయండి, అది కూడా చాలా వరకు తగ్గింది, కానీ ఇంకొంత తగ్గాల్సిన అవసరం ఉంది. అలాగే మున్సిపల్ తరఫు నుంచి కొత్త శానిటేషన్ వెహికల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి ఇంకొక 10 రోజులలో. మరి దయచేసి ప్రజలందరూ కూడా అన్ని విషయాల్లో కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారికి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ కూడలిలో ఈనాడు ఇక్కడ మురికి కాలువ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ కార్యక్రమంలో హాజరైన చైర్పర్సన్ డాక్టర్ భోగస్ రావణి గారికి, వైస్ చైర్మన్ గారికి, వివిధ వార్డ్ నుంచి వచ్చిన కౌన్సిలర్స్కు, పట్టణ ప్రముఖులకు, మా మైనార్టీ నాయకుడు సుజి గారికి, పాత్రికేయ మిత్రులందరికీ, అధికారులకు, కాంట్రాక్టర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల అతి పురాతనమైన పట్టణం, చారిత్రాత్మకమైన పట్టణం. ఈ పట్టణం ఎన్నో విధాలుగా ప్రాముఖ్యత చెంది ఉండింది. ఏనాడో ఇక్కడ 4 జిల్లాలకు కలిపి చీఫ్ ఇంజనీర్ ఆఫీసు, ఇరిగేషన్ దాని విషయంలో అంటే మన వరద కాలువ కానీ, ఎస్ఆర్ఎస్పి కాలువ కానీ, వీటన్నిటి విషయంలో, అదేవిధంగా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, ఆగ్రో ఇండస్ట్రీస్, చలిగాలి ఫామ్, ఇవన్నీ కూడా డెవలప్ అవడంతో గ్రామాలలో సంపద పెరగడం, జగిత్యాల పట్టణంలో చాలా గొప్పగా ఉండేది ఒకప్పుడు గడియారం కాదు.
ఆ కాలక్రమేణ ఎస్ఆర్ఎస్పీ పని కాగానే ఈ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఇవన్నీ ఇక్కడ నుంచి తరలిపోవడం ఆగ్రోయింట్ ఎస్పీ సోవై మూతపడడం చలిగల ఫామ్ మూతపడడం ఈ రకంగా కొంత అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలే వేరే పట్టణాలను చూస్తే కరీంనగర్ అయితే కదా అందరంత దూరం పోయింది మొన్ననే మాట వరుసకు గౌరవ మంత్రివర్లు గంగుల కమలాకర్ గారు చెప్తా ఉండ్రి కేసీఆర్లో సినిమా చూడాలంటే జగిత్యాల సూచించారు వాస్తవం కరీంనగర్ కంటే కూడా మంచి సినిమా టైటిల్ జగిత్యాల కంటే అది చెప్పిన మాట ఇది ఆ సందర్భంలో కొంతమంది జిల్లా స్థాయి స్టాఫర్లు కూడా ఉండరు అక్కడ మరి ఈ విషయం చాలామంది ఇక్కడ ప్రాంతాల్లో తెలుసు ఇక కొరుట్లో అయితే చాలా చిన్నగుండ మిట్పల్లి అయితే గ్రామ పంచాయతీ మన ముందట మొనమొన మున్సిపాలిటీ అయింది కానీ గత 20 సంవత్సరాలలో జాతీయ రహదారి పొడవున అక్కడి శాసనసభ్యులు ఒక అడుగు ముందడుగేసి 100 ఫీట్ల రోడ్డు ఎప్పుడు 1999లో అంటే 21 సంవత్సరాల క్రితమే 100 ఫీట్ల రోడ్డు చేసుకొని ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది పోయిన టర్మ్లో అప్పుడు నేను ఓడిపోయి ఉండడం కొంత కంపారిటివ్లీ కొరుట్ల నియోజకవర్గం కంటే జగిత్యాల మున్సిపాలిటీకి కొంత నిధులు తక్కువచ్చమాట వాస్తవం ఎందుకంటే రైతక్క గారు సహకారంతో ఆమాత్రం కూడా తెచ్చుకోగలిగినాం అప్పుడున్న పరిస్థితుల్లో మొక్కుబడిగా మాట్లాడమే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ఎన్నడూ కూడా అభివృద్ధి ఇది కావాలని అడిగిన వాళ్ళు లేరు ఏమని అడిగితే కొద్దిగా యావర్ రోడ్ పెద్దగా చేయమని అడిగినాం చేయలేదంటారు జగిత్యాల పట్టణం అంటే యావర్ రోడ్ ఒకటే కాదు వాస్తవానికి చాలా విషయాలు ఉన్నాయి జగిత్యాల పట్టణాన్ని విస్తరించాల్సిన అవసరం ఉండింది జస్ట్ 17 స్క్వేర్ కిలోమీటర్లు కొరుట్ల మొన్న పెద్దగా చేయకముందే 25 మనం 17 జనాభా చూస్తే కొరుట్ల కంటే డబల్ మనం అంటే ఈనాడు కూడా ఇలా రాజకీయం అని కాదు కానీ ఆలోచన చేయలేదు దానివల్ల చాలా ఇరుకైన సందులు ఇరుకైన రోడ్లు మెయిన్ రోడ్ ఇవన్నీ ఇబ్బందులని ఆ సందర్భంలో విధి లేని పరిస్థితుల్లో మరి బస్ స్టాండ్ కూడా కనబడతలేదు సర్కార్ దవాఖాన కూడా కనబడతలేదు బస్ స్టాండ్ పోవాలంటే ఆడ ఆటో ఆపుకునే పరిస్థితి లేదు దవాఖాన పోవాలంటే ఆటో ఆపుకునే పరిస్థితి లేని సందర్భంలో ఈ విషయాలు నేను ఎలక్షన్ కంటే ముందే కూడా చెప్పిన అన్నపూర్ణ చౌరస్తా నిలబడే చెప్పినాం ఇవన్నీ తీసేస్తాం మహిళా డిగ్రీ కాలేజ్ ముందు ఇంత ఘోరంగా ఉండద్దు ఆ చౌరస్తా ధర్మపూర్ రోడ్డు పాత బస్ స్టాండ్లో నిలబడి చెప్పిన మున్సిపల్ కాంప్లెక్స్ కొన్ని రూములు కూడా తీసేస్తా ఉన్నాం మొన్న తంతెలు కూడా తీసేసాం అన్నమాట ప్రకారం అవన్నీ కూడా పెద్దగా జరుగుతున్నాయి అట్లనే పాత బస్ స్టాండ్ చౌరస్తాలో చాలా యాక్సిడెంట్లు అవుతుండే అవన్నీ కూడా చేసాం డివైడర్లు కూడా పెట్టడం జరిగింది ఇవాళ కొంత ఫేస్ లిఫ్ట్ ఇవ్వడానికి అంటే పట్టణాన్ని కొంత సుందరీకరించడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా రోడ్డు విడుదల కార్యక్రమంలో కొన్ని నిర్మాణాలు తీసిన సందర్భంలో మాకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే అందరం నిర్మాణాలు పోయిన వాళ్ళలో చాలామంది నాకు దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కానీ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కొంతమంది ఏమైనా క్రియేట్ చేస్తారు కావాల్సిన ఛాన్స్ లేదు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ డ్రైన్ చాలా పాతది ఉండింది ఆ సందర్భంలో అవన్నీ తీసినప్పుడు ఆ డ్రైన్ కూడా చాలా ఘోరంగా ఉన్నదని చెప్పారు స్థానిక మా మిత్రులు అదేవిధంగా యువ కౌన్సిలర్ రాజ్ కుమార్ గారు రిప్రజెంటేషన్ మేరకు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు శాంక్షన్ చేయించారు దానికి భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది పట్టణ ప్రజల సహకారం ఉండాలని చెప్పి పదే పదే మా కౌన్సిలర్స్ కానీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ మేమందరం కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు కోవిడ్ సమయంలో అందరం కూడా చాలా అప్రమత్తంగా కూడా పరిశుభ్రత ఎక్కువ పాటించడం ఇప్పటికి కూడా కోవిడ్ ఉంది ఇప్పటికి కూడా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రారంభించాలి కరోనా పోయిందని మాత్రం ఎవరు అనుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ శుభ్రత పాటించబట్టి ఈ సంవత్సరం దోమలు తగ్గినాయి కానీ మళ్ళీ మధ్యలో మొదలైనాయి అని చెప్పి అంటున్నారు మరి నేను గౌరవ చైర్మన్ గారిని కౌన్సిలర్స్ను అదేవిధంగా ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వారిని కూడా కోరుతా ఉన్నా కమిషనర్ గారు నేను గౌరవ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నా మళ్ళీ దోమలు ఎక్కువైనాయని చెప్పి కంప్లైంట్ వస్తూ ఉంది చాలా బ్రహ్మాండంగా ఉండింది మరి దయచేసి మీరు మళ్ళీ ఒకసారి శానిటేషన్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి మనకి సర్వే ఇవన్నీ నడుస్తున్న బిజీ ఉన్నాం కానీ అన్నిటికంటే ప్రాధాన్యత శానిటేషన్
ముఖ్యంగా మన రోడ్లు మోడ్లు పరిశుభ్రంగా ఉండాలి. ఇంటింటికి కూడా మన వాళ్ళని అక్కడ ఆర్పీలకు చెప్పి ప్లాస్టిక్ అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త వేరే వేసేలా కూడా చూడాలి. ఇప్పటికే మన డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ ఉంటే చాలా పెద్దది ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మన ఇంటింటికి పోయే చెత్త పోయేది కూడా ఉండింది, అవన్నీ కూడా చేసుకున్నాం. అది ఈనాడు భూ పూజ కార్యక్రమానికి నా నామని అందరు కూడా పేరు పెట్టడం ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ.